హైదరాబాద్ యూసఫ్గూడలో భర్త ఇంటి ముందు బాధితురాలు ధర్నాకు దిగింది. అదనపు కట్నం కావాలంటూ తమ కుమార్తెను ఎనారి భర్త వేధించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. హిమాయత్ నగర్ దోమలగూడకు చెందిన రామేశ్వరికి యూసఫ్గూడకు చెందిన మహేష్ తో గతేడాది మే 26న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 10 లక్షల రూపాయలు నగదు, 20 తులాల బంగారం పెళ్లి కొడుకుకు ఇచ్చారు. జూలైలో భార్యను అమెరికాలోని టెక్సాస్ కు తీసుకెళ్లిన మహేష్ తక్కువ కట్నం తెచ్చావంటూ వేధింపులకు గురి చేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యుల సహాయంతో ఇండియాకు చేరుకున్న రామేశ్వరి అత్తవారంటి ముందు ఆందోళన చేపట్టింది. తనకు సరైన న్యాయం జరిగే వరకు పోరాడుతానని బాధితురాలు చెబుతోంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.